తెలంగాణ రాష్ట్ర ముదిరా సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాసాని వీరేశం జన్మదినం సందర్భంగా చినశంకరంపేట మండల కేంద్రంలో మెదక్ నియోజకవర్గ ముదిరా సంఘం అధ్యక్షుడు బాల సాయిబాబా ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాసాని వీరేశం జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు, కాసాని వీరేశం కుటుంబం ముదిరాజులకు ఎన్నో రకాలుగా వెన్నంటి ఉండి అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేసిందని, ముదిరాజుల ఐక్యత కోసం పాటుపడిన కుటుంబం ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, రాధాకృష్ణ, మేడి నాగేష్, నల్ల యాదగిరి పాల్గొన్నారు. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. అరే రవిచన కాసాని జ్ఞానేశ్వర్ కుమారుడైనా కాసాని వీరేష్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మేము పారిశుద్ధ కార్యక్రమ శంకరంపేట పారిశుద్ధ కార్మికులకు బియ్యం పంపిణీ, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కుటుంబం ముదిరాజుకి ఎంతో సేవ చేసిన కుటుంబం. ఈరోజు బీసీ డి నుంచి ఏ గ్రూప్కు సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. ఆ కేసుకు అయ్యే ఖర్చులు లక్షల రూపాయల ఖర్చులు వాళ్ళు పెట్టుకొని తర్వాత ప్రతి చాలా ముదిరాజు సంఘాలకు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముదిరాజు సంఘాలకు, ఎన్నో సంఘాలకు వాళ్ళు సేవలు చేసిన ఘనత ఆ కుటుంబానికి దక్కింది. కాబట్టి వాళ్ళకు మేము ఎంత సేవ చేసినా ఆ కుటుంబానికి ముదిరాజులు ఎంతో రుణపడి ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క, కాసాని వీరేష్ గారి యొక్క బర్త్డే ఈరోజు మా మెదక్ జిల్లాలో ప్రతి మండల్లో, మండల్ హెడ్ క్వార్టర్లో చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఆయన బర్త్డే సందర్భంగా మేము ఈ యొక్క బియ్యం పంపిణీ చేయడం జరిగింది.